కూడా చాలా ఇంపార్టెంట్. అది మీకు నేర్పించడానికి వచ్చేసినారు దివాల నాలి కృష్ణ భగవాన్ గారు. నేను తీసుకోలేదమ్మా, ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మీరు ఇక్కడికి రావడం. ఎన్నో ఏళ్ల తర్వాత, ఎంతో గ్యాప్ తర్వాత ఇలాంటి ఒక స్టేజ్ మీద దట్టు మన జాతి రత్నాలు అందరినీ ఎంకరేజ్ చేయడానికి వచ్చారు కాబట్టి వి ఆర్ వెరీ హ్యాపీ. నేను కొంచెం గ్యాప్ తీసుకొని అక్కడ కూర్చొని మీకు కొన్ని సందేహాలు ఉన్నాయి, మాకు చాలా మందికి ఇక్కడ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ అడగాలని అనుకుంటున్నాం. దగ్గరగా ఉండి అడిగితే ఇబ్బంది ఉన్నాను. సో నేను అక్కడికి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తాను, మీలో కూడా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఆర్ యు రెడీ? రెడీ. ఓకే, లెట్స్ డూ ఇట్. ఫస్ట్ డౌట్ నాదే, మీరు చాలా పెద్ద రైటర్ యాక్టర్ తో పాటు, సో ఈ మధ్య రీసెంట్ గా ఏమన్నా రాసారా? రీసెంట్ గా అంటే మాదాపూర్ లో మా అపార్ట్మెంట్ ఉంది, ఇది అద్దెకి ఇవ్వబడిందని రాశాను. మీరు సినిమాలో చేసేటప్పుడు ఏ సీన్ అన్నా చేసేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? ఈ ప్రోగ్రామ్ రావడం చాలా ఇబ్బంది పడ్డా. ఒకటి మర్చిపోలేదు, ఒక ఇబ్బంది ఉంది. ఫస్ట్ టైం సినిమా చేస్తుంటే ముందు రోజు సీన్ చెప్పారు నాకు. ఆ ముందు రోజు ఏంటంటే ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ ని చేసే సీన్. సరే, నెక్స్ట్ డే షూటింగ్ మొదలైంది, చేస్తున్నాం, కింద అడుగుతాం మీద అడుగుతాం, మీకు తెలుసు కదా. రాత్రి అంతా ఆలోచిస్తా ఉన్నాను, ఎలా చేయాలి, ఎలా చేయాలి, రేపు చేస్తున్నప్పుడు నా స్వెట్ ఏదో స్మెల్ వస్తుంది. ఆవిడ ఎక్కడ కంప్లైంట్ చేద్దామని భయం ఉన్నారు. వెళ్ళినప్పుడల్లా ఇదో టెన్షన్, నాకు అదో టెన్షన్. అది ఏమో మనకు చేద్దగాని పని, ఇప్పుడు చేయలేదు అది మీకులాగే. అది ఇదో టెన్షన్. తర్వాత ఒక 2 గంటలు 3 గంటలకి టీ తాగుతా ఈ ఇబ్బంది పడతా ఉన్నాను నేను. అసిస్టెంట్ డైరెక్టర్ అతన్ని అడిగాను, ఇలారా స్వెట్ వాసన వస్తుందా, హీరోయిన్ కంప్లైంట్ ఇద్దామో అని భయం వేస్తుంది నాకు. ఏంటి వాసన వస్తుందా మీ దగ్గర కాదండి, ఆవిడ దగ్గర. నాకు ఇంకొక డౌట్ ఉంది సార్, సినిమాలో మీకు ఎప్పుడైనా ఏదైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా? ఒక సినిమా షూటింగ్ వెళ్ళాం, ఆకలేస్తుంది, బ్రేక్ చెప్పారు. బ్రేక్ చెప్పిన తర్వాత తిందామని వెళ్తే ఎగ్ ములక్కాడ టమోటా ఈ రొయ్యలు వేసిన కూర నాకు చాలా ఇష్టం. అది గవ్వ వేసుకుని బాగుంది, ఆకలి బాగుంది, అన్నీ బాగున్నాయి వేసుకుని తింటే విపరీతమైన చేదు అది. అంత చేదు అనుభవం నేను ఎక్కడ చూడలేదు. అప్పుడు ప్రొడక్షన్ అతన్ని అడిగా, ఏంటి ఎంత ఆకలి తీసుకున్నాను ఇది, ఇంత చేదుగా ఉంది. ఆయన డైరెక్షన్లోనే కాదండి, డైరెక్టర్ ఇందులో కూడా వేలిట్టాడండి నన్ను. ఎవరి మీదైనా ఇరిటేట్ అయ్యి మీరు ఇబ్బంది పెట్టిన సందర్భం ఉందా? గుర్తు రావట్లేదు. లేదు కానీ మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేసిన సందర్భం? నాకు కోపం ఉంది కానీ రివెంజ్ పాలసీ లేదు. కానీ మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేయాలంటే ఏం చేస్తే మీరు చాలా ఇరిటేట్ అవుతారు? మీరు అస్తమాన ఇదే క్వశ్చన్ వేస్తే ఇరిటేట్ అవుతారు. మీరు రఘుబాబు గారు మంచి ఫ్రెండ్స్, అండ్ మేము చాలా వింటుంటాం మీ కెమిస్ట్రీ గురించి, మీ ఫ్రెండ్షిప్ గురించి. సో దాని గురించి ఏమైనా షేర్ చేసుకోండి. రఘుబాబు నాకు బాగా ఇంటిమసీ ఉన్న ఫ్రెండ్, నేను ఇక్కడ కూడా ఏమన్నా అనగలను. ఎందుకంటే నేను ఏమన్నా అన్నా ఫ్యాన్స్ సర్ట్ అవటం అది ఉండదు, ఎందుకంటే ఆడికి ఫ్యాన్సే లేరు. రఘుబాబు క్షమించు, మర్చిపోతున్నా ఈ టైంలో నేను గుర్తు పెట్టుకున్నాను. రఘుబాబు సింగర్ తెలుసుగా మీకు. నేను నా కారులో ఎప్పుడు పాత పాటలు పెట్టుకుని ఉంటాను, ఘనసాల గారి నన్ను ఎవరో తాకిది ఇలాంటి పాటలు. అది పెట్టమన్నప్పుడు మా డ్రైవర్ రాజు, మా మేకప్ మ్యాన్ రాజశేఖరం ఇలా పెట్టుకుంటారు. అప్పుడు రఘుబాబు అసిస్టెంట్ అన్నాడట, మీ ఓడు పర్లేదురా పాత పాటలు పెట్టింటాడు, మా ఓడైతే ఆడే పాడతాడో నాది ఎంత నరకమో ఆలోచించాడు. మా డ్రైవర్ రాజు నేను శాలరీ ఇవ్వటం మర్చిపోయేవాడి. 6-7 తారీఖులు అయిపోయి తన కారు డ్రైవ్ చేస్తా ఫోన్ వచ్చినట్టుంది. హలో, ఇంకేవలేదా శాలరీ, నా ముందే కదరా 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఏ చెట్టుకో గుద్దించేయో గుద్దించేయో. నేను వెనక నుంచి రాజు ఈవినింగ్ గుర్తు చేసి శాలరీ ఇస్తాను నీకు. ఉంటాను రైతే.
కబడి కబడి సినిమాలో మాకోసం ఏదైనా మీకు నచ్చిన డైలాగ్? బ్రహ్మానందం గారు సూసైడ్ చేసుకుంటుండే, నేను సూసైడ్ చేసుకోవడానికి వెళ్తే నన్ను జగపతి బాబు గారు ఆపుతారు, బ్రహ్మానందం గారిని కూడా ఆపుతాం. ఏమని ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు మీరు? ఏంటంటే ఏం చెప్పమంటారు సార్, నాకు పెళ్ళయింది, మా ఆవిడ పుట్టినరోజున పట్టు చీర అడిగింది, కొనలేకపోయాను. ఏమండి నేను ప్రెగ్నెంట్ ని, హాస్పిటల్కి వెళ్ళాక చిన్న మారుతీకరణ కొనండి అంది, అది కొనలేకపోయాను. ఏమండి పిల్లలు పుట్టేశారు, ఒక అపార్ట్మెంట్ అన్న కొనండి అంది, అది కొనలేకపోయాను. అది అక్కడి నుంచి అన్నం తింటాం మానేసి నన్ను తింటుంది. నా పొజిషన్ లో మీరు ఏం చేస్తారు చెప్పండి, మీ మిస్సెస్ కి మేము ఏం చేసినా బాగోదు కదా. జగపతి బాబు గారు అంటే నువ్వు చేసిన బాగోదండి. అలాగే తల్లి లేని పిల్ల అని చెప్తాడు వాళ్ళ అమ్మాయిని, ఎంఎస్ నారాయణ గారు. అలా ఎలా పుట్టిందండి బాబు అని? ఎలాగో ఎంఎస్ నారాయణ గారు పేరు వచ్చింది కాబట్టి ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి అసలు? ఒకసారి వాళ్ళ అసిస్టెంట్ తిడుతున్నాడు ఆయన, కుర్చీ తెచ్చేయి చూడు, భగవాన్ అసిస్టెంట్ తెచ్చే కుర్చీ వేసాడు. మూర్ఖుడు రండి, ఎన్ని చెప్పాలి చెప్పిన అర్థం కాదు. మూర్ఖుడికి వెంటనే ఏది చెప్పకూడదండి అని, ఏ ఎందుకని అని రేపు చెప్తానులేండి అని. అంటే నన్ను మూర్ఖుడు అనుకుంటున్నావు అన్నాడు. నేను అనుకోవటం ఏంటండి బాబు, అంటే అందరూ అనుకుంటున్నారా? ఈ కామెడీ టైమింగ్ మామూలు టైమింగ్ కాదు, అంటే ప్రతిదీ కూడా నరేట్ చేసే విధానం, చెప్పే విధానం ఎంత బాగుంటుందో మా వాళ్ళందరికీ ఎగ్జాంపుల్ గా చూపిద్దామని పిలిచారు. ఆ టైమింగ్ కనుక మీకు వస్తే రత్నం కాస్త జాతి రత్నం అవుతుంది. ఇలా రాబోతున్న నెక్స్ట్ సెట్ ఆఫ్ కమీడియన్స్ కి, ఇలా షోలో రాబోతున్న ఈ టాలెంట్ ని మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి చెప్పేంత స్టఫ్ గానీ స్టామినా గానీ నాకు లేదు. అయితే ఈ రోజు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారివే, యూట్యూబ్లు ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, ఓటీటీలు ఉన్నాయి, ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఆర్టిస్ట్ కూడా ప్లాట్ఫామ్ మీద ఉండవలసిన అవసరం లేదు. ఆ టాలెంట్ ఉన్నవాడిని టాయిలెట్ కి వచ్చి ఇవ్వండి, ఎవడో ఆఫ్ చేయాలి. టాలెంట్ ఉన్న నన్ను టాయిలెట్ చేయండి, ఇద్దరిని ఆపలేరు, సక్సెస్ఫుల్ ముందుకెళ్తాను చెప్తున్నారని. ఓకే ఇప్పుడు నేను స్టాండ్ అప్ చేసి మీ అందరిని నవ్వించాలా? సార్ సార్ యాక్చువల్లీ సిట్ డౌన్ చేసి నవ్విన కామెడీయే చాలా బాగుంది కదా. కాదు శ్రీముఖి, ఆయన కూర్చొని కామెడీని నిలబెట్టారు. మేము నాటకాలు వేసే ఇక ఈ స్టేజ్కి వచ్చాము, అంటే తక్కువ నాటకాలు వేసాం, మహా ఓ వేసేసామని చెప్పేంత కాదు కానీ మళ్ళీ జన్మ అంటూ ఉంటే కూడా బదాం బదాం దదక చహ బదాం. అంత గ్యాప్ ఇస్తే అర్థం కాలేదు. చెప్పుడు మాటలు వినద్దు, ఈ ఇండస్ట్రీలో బాగా ఉంటాయి. అలాగని ఇప్పుడు నేను చెప్పింది కూడా వినకపోవడం అలాంటివి కాదు. మాకు ఈ సిట్టింగ్ కామెడీ చాలా నచ్చింది, చాలా కొత్తగా అనిపించింది. జోక్స్ అపార్ట్ సార్, వాళ్ళందరికి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఈ షో కి మీరు ఇచ్చే ఫైనల్ వర్డ్స్ ఏంటి, బ్లెస్సింగ్స్ ఏంటి అనేది? ఈ ప్రోగ్రామ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈటీవీ ప్లస్ లో 9 కి వస్తుంది. మీరందరూ తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి, ఎందుకంటే మీరు ప్రోగ్రామ్స్ అన్ని ఇట్టే, ఇది ఇట్టి కాకపోతే నీ మీద ఒట్టే. ఒక్కసారి జాతి రత్నాలు మా సిగ్నేచర్ వచ్చేసి ఏంట్రా మా సిగ్నేచర్.